ఆయామె క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణి లేదా నేను క్రైస్తవురాల్ని అని పాపం నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు చెప్పగలవా? నీ విశ్వాసాన్ని బట్టి నీకు శ్రమలు వస్తున్నప్పుడు కేవలం ఒక్కసారి కాదన్నా లేదా మౌనంగా ఉన్నా విడుదల వస్తుంది అంటే ఈ మాట చెప్పగలవా? అవును, ఒక స్త్రీ చెప్పింది. తన ప్రాణమే పోతుందని తెలిసిన ధైర్యంగా చెప్పింది, నేను క్రైస్తవురాల్ని అని. ఆమె విబియా పెర్పెచువా. పెర్పెచువా గారు ఉత్తర ఆఫ్రికాలోని కార్తేజ్లో టనేసియా ప్రాంతానికి చెందినవారు. ఈమె తండ్రి చాలా ధనవంతుడు, అలాగే గొప్ప రాజకీయ పలుకుబడి గల వ్యక్తి. రోమ్ ప్రజల ఆచారం ప్రకారం ఆడపిల్ల పుడితే వారిని తండ్రి పాదాల వద్ద ఉంచుతారు. అతను ఆమెను కూతురుగా స్వీకరించవచ్చు లేదా కాదని వదిలేయవచ్చు. కానీ పెర్పెచువా గారి తండ్రి ఆమెను స్వీకరించాడు. కేవలం అంతేకాదు, అతను ఆమెను తన సహోదరులందరికంటే ఎంతో ఎక్కువగా ప్రేమించాడు. చిన్నతనంలో ఆమె ఎన్నో భాగ్యాలు అనుభవించింది. ఆ కాలంలో ఎవరికీ దక్కని విద్య నేర్చుకుని వ్రాత కూడా రాయడం నేర్చుకునే భాగ్యం ఈమెకు లభించింది. ఈమె తన తండ్రికి గారాల కూతురు. పెర్పెచువా గారు గ్రీక్, లాటిన్ భాషలు చదవగలరు, అలాగే రాయగలరు. ఈమె కాలంలో సంఘం ప్రారంభ దశలో ఉంది. అది ఎన్నో హింసలు పొందుతుంది. ప్రజలు క్రైస్తవులపై వివిధ తప్పుడు ఉద్దేశాలు కలిగి ఉన్నారు. ప్రజలు క్రైస్తవులు ప్రభురాత్రి భోజనం తీసుకోవడాన్ని తప్పుగా ఊహించుకునేవారు. రొట్టె దేవుని శరీరానికి, ద్రాక్షరసం ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంటే దానిని ప్రజలు క్రైస్తవులు నిజంగానే మనుష్య మాంసం రక్తం తాగుతారని, తమ పిల్లల్ని చంపుకు తింటారని పుకార్లు పుట్టింపచేశారు. అలాగే క్రైస్తవులు ఒకరినొకరు సహోదరి సహోదరులను పిలుచుకుంటారు. ఇలా భర్త తన భార్యను సహోదరి అని చెప్పడం, భార్య తన భర్తను సహోదరుడు అని ఇతరులకు పరిచయం చేస్తుండడంతో ప్రజలు క్రైస్తవులు తప్పుడు వివాహాలు చేసుకుంటారు అని పుకార్లు పుట్టించారు. అయితే నిజంగా ఎవరైతే ఒక క్రైస్తవుణ్ణి దగ్గరగా చూస్తారో అతను ఆ క్రైస్తవునికి దేవునిపై గల విశ్వాసాన్ని, వారి పరిశుద్ధ జీవితాన్ని గమనిస్తారు. సరిగ్గా ఇలానే పెర్పెచువా గారు క్రీస్తుని తెలుసుకున్నారు. తన వద్ద ఉండే బానిసలు రివోకటస్, అతని భార్య ఫెలిసిటీ ద్వారా ఆమె క్రీస్తుని తెలుసుకున్నారు. ఆ తర్వాత సచనైనస్, సెకుండలస్ అనే విశ్వాసులు ఈమెను విశ్వాసంలో బలపరిచారు. సరిగ్గా ఇదే సమయంలో క్రీస్తు శకం 202 సంవత్సరంలో సెప్టేవియస్ సెవేరస్ అనే రాజు పరిపాలన మొదలుపెట్టాడు. ఇతను క్రైస్తవ్యానికి వ్యతిరేకి. ప్రజల్లో ఉన్న పుకార్లు, అలాగే అప్పట్లో విగ్రహారాధనలో భాగంగా ప్రజలు రాజును కూడా దేవుడిని పూజించేవారు. కానీ క్రైస్తవులు విగ్రహారాధన చేయరు, క్రీస్తుకు తప్ప వేరొకరికి మొక్కరు. వీరి ద్వారా రాజ్యానికి ముప్పు వస్తుందని భావించి ఇప్పటి వరకు క్రైస్తవ్యం పాటించేవారు కాక కొత్తగా ఎవ్వరూ క్రైస్తవ్యాన్ని అవలంబించకూడదు, అలా చేస్తే మరణశిక్ష అని చట్టం జారీ చేశాడు. సరిగ్గా ఇప్పుడే సైనికులు నిఘా వేసి కొత్త క్రైస్తవులను గమనించడం ప్రారంభించారు. ఇలాగే వీరు ఒక ఇంట్లో రహస్యంగా ఒకచోట ప్రార్థిస్తుంటే సైనికులు వచ్చి పెర్పెచువాను, ఆమెతో పాటు రివోకటస్, ఫెలిసిటీ, సచనైనస్, సెకుండలస్లను ఖైదు చేశారు. చిన్నప్పటి నుండి ఎన్నో భోగభాగ్యాల మధ్య పెరిగిన పెర్పెచువా గారికి చెరసాల ప్రత్యక్ష నరకంలా తోచింది. భరించలేని దుర్వాసన, విపరీతమైన వేడి, కటిక చీకటి, కఠినమైన సైనికులు, ఇలా పరిస్థితులు ఆమెను ఎంతో భయభ్రాంతులకు గురిచేశాయి. ఈమెను చెరసాలలో వేసేసరికి ఈమెకు పాలు త్రాగే పసిపెడ్డ ఉన్నాడు. తన తండ్రి ఆమె గురించి ఎంతో కంగారు పడుతున్నాడు. ఇలా బిడ్డకు, ఎంతో ప్రేమించే కుటుంబానికి దూరమే పెర్పెచువా చెరసాలలో బిక్కుబిక్కుమంటుంది. అయితే విషయం తెలుసుకున్న ఆ ప్రాంత పాస్టర్ సెచ్యూరస్ వీరిని కలుసుకోవడానికి వచ్చాడు. ప్రభులో వీరిని ఓదార్చి కొంత ఉపశమనంగా జైలు అధికారితో మాట్లాడి కొంత మంచి స్థలానికి వీరిని మార్చాడు. అలాగే పెర్పెచువా గారికి ఆమె బిడ్డను అందించాడు. దానితో అప్పటి వరకు నరకంగా తోచిన చెరసాల ఒక్కసారిగా పెర్పెచువా గారికి స్వర్గంగా అనిపించింది. ఈ సమయంలో తమకు ఏం సంభవిస్తుందో అని అందరూ ప్రార్థిస్తున్నారు. అలాగే ఇదే సమయంలో చెరసాలలో సైనికుడిచే కొట్టబడి సెకుండలస్ అనే విశ్వాసి మరణించాడు. ఇలా వీరు దేవునికి ప్రార్థిస్తుండగా పెర్పెచువా గారికి ఒక కల వచ్చింది. దానిలో ఒక సన్నటినిచ్చిన, దాని నిండా కత్తులు, పదునైన వస్తువులు ఉన్నాయి. దానిపైన సెచ్యూరస్ అనే పాస్టర్ దానిని పట్టుకుని పెర్పెచువాను పైకి పిలుస్తున్నాడు. అయితే పైకి వెళ్ళబోతుంటే ఒక పెద్ద సర్పం వచ్చింది. ఆమె దానిని యేసునామంలో గద్దించి దాని తలపై కాలు వేసి త్రొక్కి నిచ్చెనపై ఎక్కింది. పైన ఆకాశంలో తెల్లని వస్త్రాలు ధరించిన సుందరుడైన వ్యక్తి ఆమెకు తీయని ఆహారం ఇచ్చాడు.
ఇలా ఈమెకు కల వచ్చింది. దీనిని ఆమె ఇతరులతో పంచుకుంది. దేవుడు తమకు విడుదల ఇస్తున్నాడని, అయితే అది కేవలం చెరసాల నుండి మాత్రమే కాక ఈ పాపలోకంలో నుండి కూడా అని వారందరూ క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారబోతున్నందుకు ఎంతో సంతోషించారు. అయితే వారిలో ఫెలిసిటీ అనే స్త్రీ 8 నెలల గర్భవతి. ఆమెకు ప్రసవం కాకపోతే వీరితో కాక ఆమెను వేరుగా చంపుతారు. అయితే వారు ఒక్కసారి క్రీస్తు కొరకే మరణించాలని దాని కొరకే ప్రార్థించారు. ఆ తర్వాత అద్భుతంగా ఆమెకు 8 నెలల్లోనే ప్రసవం వచ్చింది. ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుండగా సైనికులు, ఈ నొప్పులకే ఎలా అరుస్తున్నావు, ఒకవేళ నిన్ను మృగాలు చీల్చుతుంటే ఎలా అరుస్తావు అంటూ ఎగతాళి చేశారు. కానీ దానికి ఆమె, ఇక్కడ నేను నొప్పులు పడొచ్చు కానీ అక్కడ నాకు ఏ బాధ ఉండదు, ఎందుకంటే నా యేసు నా బాధను అనుభవిస్తాడు అంది. వీరి విశ్వాసాన్ని చూసి, చనిపోవడానికి కూడా వెనుతిరగని ధైర్యం చూసి ఆ చెరసాల్లో గొప్ప మార్పు కలిగింది. వీరి దేవుడే నిజమైన దేవుడు అని వారు గుర్తించారు. అలాగే పుడిన్స్ అనే జైలు అధికారి క్రైస్తవుడిగా మారిపోయాడు. ఈ సమయంలోనే పిలిపిచ్చువ తండ్రి వచ్చి ఈమెను దేవుని విడిచిపెట్టమని కాళ్ళు పట్టుకుని బతిమాలాడు. బెదిరించాడు. చివరికి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఇది పిలిపిచ్చువ గారిని ఎంతో బాధించింది. కానీ ఆమె వెనుతిరగలేదు. సరిగ్గా ఇదే సమయంలో పాస్టర్ సెచ్యూరస్ కూడా వచ్చి వీరితో చేరాడు. తానే స్వచ్ఛందంగా వచ్చి వీరితో పాటు హతసాక్షిగా మారతానన్నాడు. వారి పక్కనే ఉండి క్రీస్తులో వీరిని బలపరిచాడు. ఇక చిట్ట చివరిసారిగా వీరిని ఒకసారి న్యాయసభలో హెలోరియనస్ అనే వ్యక్తి ముందు ఉంచారు. అక్కడ వీరు కేవలం రాజు విగ్రహానికి చిటికెడు సాంబ్రాణి నిప్పుల్లో వేసి ధూపం ఇస్తే వీరిని విడిచిపెడతామన్నారు. కానీ వీరెవ్వరూ దాన్ని ఒప్పుకోలేదు. పెరిపెచ్చువ తండ్రి వెనక నుండి తన కోసం, చంటిబిడ్డ కోసం ఒక్కసారి అలా చేయమని బతిమాలుతుండగా పెరిపెచ్చువ ధైర్యంగా, నేను క్రైస్తవురాలిని అని చెప్పింది. హెలోరియనస్ పెరిపెచ్చువ తండ్రిని కొట్టమని చెప్పాడు. పెరిపెచ్చువను కనీసం తన బిడ్డను చివరిసారిగా ముట్టుకోకుండా లాక్కు వెళ్లారు. ఎంతో బాధతో ఆమె చెరసాల వైపుకు అడుగులు వేసింది. కానీ ఆమె విశ్వాసం మాత్రం తగ్గలేదు. చివరికి రాజు పుట్టినరోజు వేడుకలకు ముందు వీరిని చంపడానికి ముందు రోజు రాత్రి విగ్రహార్పితమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. వీరు దాన్ని ముట్టక దేవుని కీర్తిస్తూ స్తుతి ఆరాధన చేసుకున్నారు. చివరికి ఆ రోజు వచ్చింది. మార్చి 7 క్రీస్తు శకం 203 రివోకటెస్, ఫెలిసిటీ, సచనైనస్, సెచ్యూరస్, పెర్పెచ్యువ కొలీసియంలోకి తీసుకురాబడ్డారు. వీరి ముఖాల్లో భయం లేదు. వీరు పాటలు పాడుతూ ప్రజలకు సువార్త చేశారు. బదులుగా ప్రజలు వీరిని దూషించారు. ప్రజలందరి మధ్య వీరిని చిత్రహింసలకు గురి చేస్తూ వీరిపైకి చిరుతుప్పులని, ఎలుగుబంటిని, అడవి పందిని, మదమెక్కిన ఆవులను విడిచారు. వాటి ద్వారా చిత్రహింసలకు గురి చేశారు. కానీ వీరు వెనుతిరగలేదు. చివరికి ఆ థియేటర్ మధ్యలో తాళ్లతో బంధించి గొంతు కోసి చంపారు. చనిపోతూ కూడా వీరిలో ఎవ్వరూ భయపడలేదు. క్రీస్తు కోసం శ్రమ పొందడాన్ని గొప్ప భాగ్యంగా భావించారు. రాజు కొత్తగా ఎవరూ క్రైస్తవంలోకి రాకుండా వీరిని చూపి భయం కలిగిద్దాం అనుకున్నాడు. కానీ వీరి విశ్వాసం చూసి ఆ తర్వాత ఎందరో క్రీస్తులోనికి వచ్చారు. చూశారా వీరి విశ్వాసం? కేవలం 21 సంవత్సరాలు పెరిపించవ క్రీస్తు కోసం సకల సుఖాలను వదులుకుంది. ప్రేమించే తండ్రిని కాదనుకుంది. పాలు విడవని చంటి బిడ్డను తన పొత్తిలులో నుండి తీసుకుపోతుంటే గుండె పగిలేలా రోదించింది. కానీ క్రీస్తు కోసం ధైర్యంగా నిలబడింది. ఆమె క్రీస్తును యథార్థంగా వెంబడించింది. ధైర్యంగా నేను క్రైస్తవురాలిని అని చెప్పింది. ఇక నుండి మనం కూడా శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, పాపానికి లోబడమనే ప్రేరణ వచ్చినా ధైర్యంగా నిలబడి చెబుదాం, మనం క్రైస్తవులం అని. ఎస్, ఐఎమ్ ఎ క్రిస్టియన్. నిత్యం దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.